బీఆర్ఎస్ కు బిగ్ షాక్. బీజేపీ నుంచి బాగంబర్పేట హిమాయత్ నగర్ కార్పొరేటర్లు పద్మ వెంకటరెడ్డి గడ్డ మహాలక్ష్మి గౌడ్లు గులాబీ గూటికి చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో చేరికలు మళ్లీ మొదలయ్యాయి. మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫస్యుద్దీన్ ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి తాజాగా సీఎం ను కలిశారు. వీరు కాంగ్రెస్ లో చేరడం దాదాపుగా ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రామ్మోహన్ తో పాటు ఆయన సతీమణి చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అస్తంగూడికి వెళ్లే అవకాశం ఉంది. వారిద్దరు చేరితే కాంగ్రెస్ బలము 13కు పెరగనుంది. చేరికలు వలసలతో బీఆర్ఎస్ బలము ప్రస్తుతం 52గా ఉంది. ఎంఐఎం కు చెందిన మేదిపట్నం శాస్త్రిపురం కార్పొరేటర్లో మాజీ దుస్సేన్ మహమ్మద్ మొబిల్లు నాంపల్లి బహదూర్పుర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎంఐఎం సభ్యుల సంఖ్య 42కు తగ్గింది. సో ఇంతకుముందు ఎవరైతే ఈ బాగంబర్పేట హిమాయత్ నగర్ కార్పొరేటర్లు పద్మ వెంకటరెడ్డి గడ్డం మహాలక్ష్మి గౌడ్లు గులాబీ గూటికి చేరారు. చేరిన తర్వాత రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రతి కార్పొరేటరు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మేయర్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరు అధికార పార్టీ, ఎందుకంటే అధికార పార్టీలకు రావడం జరుగుతుంది. బీఆర్ఎస్ ఉన్న తర్వాత బీఆర్ఎస్లో అధికారం పవర్ లేదు కాబట్టి పవర్ ఉన్న దానికి వస్తుంది. ఎందుకంటే ఆస్తులు కాపాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రావడానికి, కలవడానికి సీఎంను కలిసి అందరు ఇందులో చేరిక మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ విషయంలో అందరూ కాంగ్రెస్ బలము 13కు పెరిగింది, చేరికలు వలసలతో బీఆర్ఎస్ ప్రస్తుతం తగ్గిపోతున్నాయి. ఎందుకంటే అధికార పార్టీలో మొత్తం శాస్త్రిపురం కార్పొరేటర్లు మాజీ దుస్సేన్ మహమ్మద్ మొబిన్లు నాంపల్లి బహదూర్పుర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంఐఎం సభ్యుల సంఖ్య 42కు చేరింది కాబట్టి ఈ విషయంలో అధికార పార్టీ ఎక్కడుంటే అక్కడ చేరడం జరుగుతుంది.